नमस्ते वेलकम टू मम्मास प्लेटर ఈ రోజు మనం గుమ్మడికాయతో ఒక సాస్ ప్రిపేర్ చేసుకొని పాస్తా చేద్దాము దానికి కావాల్సిన పదార్థాలు ఒక 1/2 కిలో పాస్తా ఆలివ్ ఆయిల్ పాస్తా హెర్బ్స్ పార్స్లీ మిక్స్డ్ హెర్బ్స్ ఒక 1/2 కిలో గుమ్మడికాయ పచ్చిమిర్చి దాల్చిన చెక్క వెల్లుల్లి టేస్టింగ్ salt వైట్ పెప్పర్ ఇప్పుడు మనం పాస్తా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని अभी कोई वेड़ेवरक मुझदा मूत कटे वेड़ेन तरह नैक्स्ट प्रासे चुदा पास्ता उड़क इन मैं वाटर अंत बॉइल पास्ता की सरपड़े साल्ट स्पून तो इला कलपेसुकुंटे कलपेसुकोनी कासेपु मल्ली मूत पेट्टुकुंटा स्टवन चेसि पास्ता उडिकेलोपु सास् प्रिपेर चेसुकुंदाम इंको पैन पेट्टि गुम्मडिकाय मुक्कलु मकल उड़कड़ा सरपड़ा नीर पोसी नीर पोसक मूत पेड़ पास्ता उड़की अदे अला चूसकोवाले इला कटे कटी अला कटे कदा सो उड़की दी स्टव आफ नीरंत वाचेकोनी चलो वेसेदा एंकंटे पास्ता अंटक उसे कोई चलट नील वे गुमड़काय मुक्ल उड़की కొంచెం చల్లగా అయిన తర్వాత దీని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఇలాగా కొంచెం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అసలు ఎక్కడ ముక్కలు లేకుండా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎక్కడైనా చిన్న ముక్కలు లాగా ఏమైనా ఉండిపోతే ఇబ్బంది కదా సాస్ స్మూత్ గా ఉంటేనే మనకి బాగుంటది అందుకు కొంచెం ఫిల్టర్ లో వేసి అసలు పంప్కిన్ కదా అసలు స్మూత్ గా వస్తది మీకు అసలు ఎక్కడ ఏమీ ముక్కలు ఉండవు इंका उंटे मन की वस्तु इन स्टव वैली कड़ाई पेको मैं पास्ता प्रिपेर दिन कोसम आलिव ऑयल वेवाली आलिव ऑयल स्पून चाल खर्द ఇప్పుడు నూన్ కొంచెం వేడెక్కింది కదా కొంచెం సన్నగా తరుక్కున్న గార్లిక్ ఇందాక మనం పంప్కిన్ లో కొంచెం వేసుకున్నా మిగతా సగం అది కొంచెం జింజర్ వేసి బాగా వేయించుకోవాలి
వెల్లుల్లి అల్లం వేగిపోయింది ఇప్పుడు మనం పంకిన్ సాస్ ఉంది కదా ఇది వేసుకుందాం ఇప్పుడు సాస్ సర్పడ సాల్ట్ వేద్దాం ఎందుకంటే అది పాస్తాలో ఆల్్రెడీ మనం పాస్తాకి సాల్ట్ వేసాం కొంచెం పార్స్లీ కొంచెం పెప్పర్ పౌడర్ టేస్టింగ్ సాల్ట్ ఇప్పుడు కొంచెం పాస్తా కోసం పాస్తా హర్బ్స్ ఇది కొంచెం పాస్తా హర్బ్స్ వేసి బాగా మిక్స్ చేసుకుందాం సాస్ లో ఇవన్నీ బాగా బ్లెండ్ అయిపోయేటట్టు మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మనం సాస్ అయిపోయింది ఈ ఉడికించిన పాస్తాని వేసుకొని పాస్తాకి మొత్తం ఈ సాస్ పట్టేట్టు కలుపుకోవాలి సాస్ కొంచెం చిక్కగా అనిపిస్తుంది అంటే చిన్న వాటర్ వేడి చేసుకొని వేసుకొని లూజ్ చేసుకోండి పాస్తాని అయిపోయింది దీనిలో కావాలంటే ఇప్పుడు చీజ్ యాడ్ చేసుకోవచ్చు ఎవరికి ఏ వెజిటబుల్ నచ్చితే ఆ వెజిటబుల్ యాడ్ చేసుకోవచ్చు అయిపోయింది పాస్తా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం టేస్టీగా హెల్దీగా పాస్తా రెడీ అయిపోయింది ఇది మా పంప్కిన్ ఫ్లేవర్ పోకూడదని నేను ఇంకా ఏమీ కూడా యాడ్ చేయలేదు మీకు కావాలంటే వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు ఈ సాస్లోని పంప్కిన్ అనేది వీక్లీ రైస్ మనం తింటే హెల్త్కి చాలా మంచిది క్యాన్సర్ కణాలతో ఇది ఫైట్ చేస్తుంది మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి క్యాన్సర్ ఉండేది ఆ అమ్మాయికి డాక్టర్ ఖచ్చితంగా ఒక 3 టైమ్స్ పెట్టమనేవారు రోజు అసలు రెగ్యులర్గా పెట్టండి పంప్కిన్ చాలా మంచిదని సో నేను ఇంక పంప్కిన్లో ఏది మిక్స్ చేయదలుచుకోలేదు పిల్లలకి ఏదో ఒక విధంగా మనం పెట్టాలి సో నేను ఇలాగా సాస్ చేసి పెట్టాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ పిల్లలకి హెల్దీగా పంప్కిన్తో పాస్తా చేసి పెట్టండి